ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రే తప్పులాడుతున్నామా ఏసయ్య ప్రేమ నా ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది తల్లిదండ్రుల ప్రేమ కన్న మిన్నైనది ఆలు మగల ప్రేమ కన్న విలువైనది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మరపురానిది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది కన్న బిడ్డల ప్రేమ కన్న ఎన్నదగినది అన్నదమ్ముల ప్రేమ కన్న విలువైనది చూపలేని ప్రేమ ఇది ని ప్రేమ ఇది ఏసయ్య ప్రేమ ఏసయ్య ప్రేమ మధురమైనది మరపురానిది సాటి లేనిది సజీవమైనది ఏసయ్య ప్రేమ తెల్లవారుజాము లేచి ఒక రోజున 3 గంటలకు లేచి రైల్వే స్టేషన్కి వెళ్ళమన్నారంట బ్రదర్ భగత్సింగ్ గారిని. ఇప్పుడు ఎందుకు ప్రభా 3 గంటలకు రైల్వే స్టేషన్కి ఎందుకు ప్రభా, ఎవరుంటారు ప్రభా దేవా అని ప్రార్థన చేసి ప్రభు వెళ్ళమన్నారు కదా, వెళ్తున్నారు. వెళ్తుంటే ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తుందంట ఆ ట్రైన్ కింద పడిపోవటానికి. అమ్మాయి కొరకు నుంచే నేను పంపించాను ప్రభు, మరి ఆత్మ ద్వారా గైడ్ చేసిన పరిగెత్తుకుంటూ, అమ్మా నువ్వు పడిపోవద్దు, నువ్వు చనిపోవద్దమ్మా, నీకోసం ఒక ఆయన చనిపోయారమ్మా, నీకోసం ఒక ఆయన చనిపోయారు, ఎందుకంటే తొందరపడిపోక చనిపోబాక అని ఆమెను ఆఫ్ చేసేసి మరి ఆ మరణం నుండి తప్పించడమే కాకుండా ఆమెకి ప్రేమ సువార్తని చెప్పి నువ్వు చనిపోవాల్సిన పని లేదమ్మా, నీకోసం ఒక ఆయన చనిపోయారు సిలువలో అని చెప్పి ఎంతో ప్రేమతో మరి ఆ సువార్త చెప్పి మరి ఆమెను తీసుకొచ్చి మందిరంలో ఉంచి ఆమెని మరి చక్కగా దేవుని కొరకు సంపాదించినటువంటి సహోదరులు అనమాట. ఎందుకంటే ప్రేమేంటే వారు ఆయన చెప్పినప్పుడు మనం చేసామనుకో ఫలితం ఉంటుంది, ఆయన ఇష్టానుసారంగా ఆయన కూడా చాలా సంతోషించేవారుగా ఉంటారు. అయ్యో నా బిడ్డ నా సేవకుడు నేను ఏర్పాటు చేసుకున్నా, నా చేతిలో పనిముట్టు, ఇదిగో వెళ్ళి చక్కగా పనిచేయాలి అని ప్రభు ఆశపడతారు.
అంతేగాని దేవుని సేవకులం అని చెప్పేసి మన ఇష్టానుసారంగా తెల్లారేసిన తర్వాత మన ఇష్టం వచ్చిన మన ప్రణాళికలు వేసుకుని అటు ఇటు వెళ్తే దానివల్ల ఏం ఫలితం ఉండదో, ఆత్మలు రక్షించబడదు. సరే కదా, ప్రభు బాధపడేవారిగా ఉంటారు. నా మాట వినకుండా ఇష్టానుసారంగా వీళ్ళ ప్రణాళికలు, వీళ్ళ ఉద్దేశాలు. ప్రణాళికలు కాదు కావాల్సింది, దేవుని యొక్క మాట మనకు కావాలి, దేవుని చిత్తం మనకు కావాలి, దేవుని యొక్క ఏర్పాటు మనకు కావాలి. ఇక్కడ పేతురు కూడా మరి చాలా అడిగినప్పుడు నీ మాట ప్రకారం వాళ్ళు వేస్తున్నాం ప్రభు, రాత్రి అంతా శ్రమ పడ్డాం, ఏమి మాకు దొరకలేదు ప్రభు. అది లోతుకు నడిపించమని లోతుకు వెళ్ళినప్పుడు ఏళ్ళవాడా రాత్రి అంతా చూడండి, 5:5 ఏళ్ళవాడా రాత్రి అంతా మేము ప్రయాసపడతాము కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేత్తామని ఆయనతో చెప్పాను. వారు అలాగే విస్తారమైన చేపలు పట్టారు, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. చూడండి, ఎప్పుడైతే ఆయన మాట ప్రకారం వలహిస్తాం, ఆయన మాట ఆయనే అన్నారుగా మనుషులను బట్టి జాలరగా చేస్తానని, ఆయన మాట ప్రకారం మనం వెళ్తాము, ఆయన మాట ప్రకారం మనం వలేస్తాము, మనం అప్పుడు విస్తారమైన చేపలు, విస్తారమైన ఆత్మ సంపద, ఆత్మీయ సంపద, ఆత్మల రక్షణ మరి దొరకటం మనం చూస్తాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం మరి వెళ్ళేవారంగా ఉండాలి. అంతేకాదు చూడండి, 4:5-6 కూడా చూస్తే వివరంగా చాలా దేవుడు ఆయన్ని మరి విస్తారంగా వాడుకున్నట్టుగా, మరి దేవుని యొక్క కృపలో ముందుకు తీసుకుని వెళ్ళినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు చూడండి, మనం దేవుని యొక్క దేవుని సంపూర్ణంగా నమ్ముకున్నాడు, జీవముగల దేవుని దేవుడని నమ్మాడు, అంతేగా శిష్యుడిగా మరి పిలిచినప్పుడు వెంటనే ఒబే అయ్యాడు, ఆయనకి సమర్పించుకున్నాడు. దేవుని నాకు అన్నీ తెలుసులే అనుకోకుండా ప్రతి విషయంలో ఆయన గైడెన్స్ తీసుకుంటూ ఆయన చిత్తానుసారంగా ముందుకు వెళ్తున్నాడు. సమస్తము విడిచి వెంబడిస్తున్నాడు, ఇంకేమీ లేదు. అప్పుడే వాళ్ళన్నీ విడిచిపెట్టాడు అనుకోండి, అయినా సరే విడిచినప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే 19:27 కూడా చాలా వివరంగా ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 19:27 చూసినట్టే చూడండి, అప్పుడప్పుడు ఏమంటున్నాడు పేతురు, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితే మేము కనుక మాకేమి దొరికినాయని ఆయన అడగగా యేసు వారితో ఇట్లా నేను ఇవన్నీ చెప్తూ వేసి ఏమంటున్నారంటే, మనుషుల కుమారుడు తన మహిమగల సింహాసనం వచ్చినప్పుడు ఆశ్రయినప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. అంతేకాదు, నానామం నిమిత్తం 29, నానామం నిమిత్తం అన్నదమ్ములైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టి విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రం. అన్నీ వదిలిపెట్టాం ప్రభా, వలలు వదిలిపెట్టేసాం, అన్నీ వదిలిపెట్టేసాం, మరి సమస్తం వదిలిపెట్టాం, మాకు ఏం కలుగుతుంది మనకు ఒకసారి మనం అలాగనిపిస్తుంది, అన్నీ వదిలిపెట్టేస్తాం ప్రభా అని ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి ప్రభు. ప్రేమేంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు దేవుడు, ఆయన కోసం మనం అన్నీ వదిలిపెట్టి మనం ముందుకు వెళ్తున్నప్పుడు వదిలిపెట్టాడు. ఎంత మంచి వాగ్దానాలు ఉన్నాయో చూడండి ఇక్కడ, నానామునితో అన్నదమ్ములైనను అక్కచెల్లెళ్ళైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలైన భూములు అన్నీ విడిచిపెట్టినవాడు 100 రెట్లు పొందును, అంతేగాక నిత్య జీవమును. ఇంకో చోట అంటాడు యహమందును పరమందును, ఇక్కడ మన పరలోక రాజ్యంలో కూడా మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ చేయి వదిలిపెట్టాం ప్రభు, ఏం చేస్తున్నాను ఏం చేస్తావు అని అడిగేటప్పుడు చాలా చక్కగా వివరంగా ప్రభు ఆయనకి, అంతేకాదు 2:14 కూడా ఒక్కసారి చూడండి, దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా సెలవిస్తూ ఉందంటే, దేవుని వాక్యాన్ని ఎంతగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని బలపరిచేవారిగా ఉంటారు. అంతేకాదు రాత్రి వేళ కూడా దేవుడు ఆయనకి తోడుగా ఉండి మరి ఆయనకి అపస్సులు కారు. అంతేకాదు దేవుడు సమస్తం విడిచి వెంబడించడమే కాకుండా ఆయన మనస్ఫూర్తిగా ఆయన వెంబడించినట్టుగాను, ఆయన మనస్ఫూర్తిగా వెంబడించినట్టుగాను పేతురు గారు ఇక్కడ మనకు కనిపిస్తాడు. అంతేకాకుండా ఆయన మంచి బోధకుడు, యేసు ప్రభు వారి గైడెన్స్ తీసుకోవటమే కాకుండా బోధలో కూడా చాలా మంచి బోధకుడిగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. చూడండి, అపొస్తల కార్యము 2:14 చూసినట్టే, అపొస్తల కార్యాలు 2:14 పేతురు గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా, క్షమాపణ పొందిన వ్యక్తిలో పేతురు కూడా అని ఒకరు అని చెప్పేసి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా. మరి పేతురు గారు ఎలాగ దేవుణ్ణి ఎరిగారో, ఆయన ఎలా వెంబడిస్తున్నారో మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు చూసినట్టే అపొస్తల కార్యాలు 2:15 అయితే పేతురు 15 అయితే పేతురు 11 మంది వారితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనను,
యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమన్న సమస్త జనులారా, చూడండి ఎలా ప్రసంగం చేస్తా ఉన్నాడు. అంటే ఈయన మంచి ప్రసంగికుడు కూడాను. అంతేకాదు, అంత్య దినంలో ఎందు నేను 17వ వచనంలో అంటే నేను మనుషులందరి మీద ఆత్మ కుమ్మరిస్తాను, మీరు మెదలకుండా ఉండకూడదు, మరి మత్తులుగా ఉండకూడదు, మరి కాబట్టి అందరూ కూడా ఆత్మ పొందుకోవాలి, దేవుని నమ్ముకోవాలని చాలా వివరంగా అంత్య దినంలో ఎందు నేను మనుషులందరి మీద ఆత్మను కుమ్మరించినని దేవుడు తన కుమారులు తన కుమార్తెలు ప్రవచించరు, యవనస్తులు దర్శనములు కలుగుదురు, వృద్ధులు కళ్ళకు అందరని అలాగ ఆత్మదేవుడు చెప్పాడు కదా. కనుక మీరు కూడా అలాగ ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సమాజం ముందు ఎంతో స్పష్టంగా బోధించినట్టుగా మనకి ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమేంటంటే వారులారా, మరి ఏ విషయంలో కూడా రాజీ పడకుండా చక్కగా మరి బోధించి ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులను కూడి ఉండగా పీడితులు వారి మధ్య నిలిచి ఇట్లను సహోదరులారా, చూడండి ఎంత అంటే 120 మందిని నిలిచినప్పుడు అక్కడ వారి మధ్య కూడా ఎంతో మంచి ప్రసంగం చేసినట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందు 3:25లో కూడా చూసినట్టు చూడండి స్పష్టంగా ఉంటుంది. 3:25 కూడా చూస్తే ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాంతో నీ సంతానమందు భూలోక వంశములని ఆశ్రయింపమని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. అంటే అక్కడ ప్రజలకు బోధిస్తూ ఉన్నారు, మీరు దేవుని యొక్క వాగ్దానమునకు వారసులు, కనుక వాగ్దానాన్ని స్వతంత్రించుకోండి, మరి మేము మీరందరూ రక్షణలోకి రావాల్సి ఉంది. అందుకే దేవుడు తన సేవకుని పుట్టించి, సేవకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తున్నారన్నమాట. మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. ఇటువంటి మంచి మంచి ప్రసంగాలు ఎక్కడ చూసినా సరే ఆయన మంచి ప్రసంగం చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమేంటి వారలారా, మరి ఇక్కడ చూస్తే మరి ఇక మన పేతురు గారు మరి బోధలో కూడా ఏమాత్రము మరి తగ్గకుండా చక్కని పరిశుద్ధాత్మను పొందండి అని చెప్పేసి హెచ్చరించారు కూడాను. అపొస్తలుల కార్యము 2:38వ వచనంలో కూడా చూసినట్టే చూడండి. అపొస్తలు 2:38లో చూసినట్టే ఇక్కడ ఏం చేస్తారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడిని యేసుక్రీస్తు నామన బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. యేసుక్రీస్తు ప్రభు పేరిట బాప్తిసం పొందండి, పాప క్షమాపణ పొందిన తర్వాత బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుకుంటారు అని చాలా స్పష్టమైన బోధ. ఇది నాలో బోధ అనేది స్పష్టంగా ఉండలేదు. ఎంతసేపు యేసు ప్రభు నమ్ముకోండి మీకు అప్పులు తీరిపోతాయి, అయ్యి వస్తుంది, ఇవి వస్తుంది, మంచిదే రావని నేను అంటలేదు. వాటికంటే కూడా పాపక్షమాపణ పొందండి, రక్షణ పొందండి, పాపాల గురించి విమోచన పొందండి, పాపాలు ఒప్పుకోండి, బాప్తీసం పొందండి, దేవుని రాజ్యం చేరండి, పరిశుద్ధాత్మని వరం పొందుకుంటారనేది చాలా స్పష్టమైన బోధ. పేతురు చాలా స్పష్టంగా ఆయన బోధించేవాడిగా ఉంటున్నాడు. అంతేకాదు చూడండి 32:38 నుండి 42 వరకు చూస్తే ఇక్కడ ఇదే పరిశుద్ధాత్మను వరం పొందుకుంటారు. చాలామంది పరిశుద్ధాత్మ అంటే ఒక కన్ఫ్యూజన్ అన్నమాట. ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరిస్తామో పాప క్షమాపణ మనకి వస్తుందో, రక్షణ అనుభవం వస్తుందో, బాప్తీసం పొందిన తర్వాత దేవుని వాక్యం స్పష్టంగా అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పాపక్షమాపణ పొంది బాప్తీసం పొందిన పరిశుద్ధాత్మ వరం పొందుకుంటాం. అయ్యో చూడండి, ఇలాగ ఖాళీ ఒక ఖాళీగా ఉంటాం అన్నమాట. పొందుకుంటాం కానీ దాన్ని డెవలప్ చేసుకోం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని మనం ప్రతిదినము దేవుని సన్నిధిలో కనిపెట్టుకునే ద్వారా పరిశుద్ధాత్మ పొంగి పొర్లేలాగా నిండారుగా ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవటం ద్వారా ఆయన శక్తిని పొందుకుని, ఆయన బలము, ఆయన ఆత్మ, ఆయన శక్తిని పొందుకుని మనం బయటికి వెళ్ళినప్పుడు మరి దేవుని ఆత్మ వాడుకుని ఆత్మ ఒక మనుషులలో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఇలా ఖాళీగా ఉండకుండా నిండారుగా పొంగి పొర్లేటట్టు నీళ్ళు నిండా పోస్తామన్నాడు, పొంగిపోతాం. కానీ మనం ఇలా ఖాళీగా ఉంటాం అనమాట. ఆ వరం పొందుకున్నాం, నీళ్ళు ఉన్నాయి కానీ నిండారుగాలేదు. ఆత్మ అంటే ఊరికే మనం ఏదో ఫిజికల్గా ఇదైపోవటం కాదు, శక్తి, దేవుని ఆత్మశక్తి, మరి పరిశుద్ధాత్మశక్తి ఎలా వస్తుందంటే దేవుని మనం గంటల తర్వాత కనిపెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి, ఒంటరి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా నీ శక్తితో నన్ను నింపండి, నాలో నీకు ఇష్టం లేనివన్నీ తీసివేయండి, ఆయనకి ఇష్టం లేని మనం ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. మనం ఎవ్వరు మనకు చెప్పక్కల యోహాన పత్రికలో ఉంది కదా, 1 యోహాన పత్రికలో మీ హృదయము ఏ విషయంలో మీపై నేరారోపణ చేయును ఆయా విషయంలో ఆయన ఎదుట మనము సమ్మతి పరుచుకుందము.
ఏ విషయాలు అయితే మన మీద బ్లేమ్ చేస్తున్నాయో, మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏ అయితే మనల్ని గుర్తు చేస్తున్నాయో తప్పు దేవుని సన్నిధిలో అని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మనం దేవుని యొక్క కృపను పొందుకుంటాం. దేవుని ఆత్మని ఇంకా శక్తిని, అప్పుడు శక్తి దయచేయమని మనం అడిగినప్పుడు ఆయన శక్తిని ఇస్తారు. అదే పేతురు గారు ఇక్కడ బోధ చేస్తున్నారు చూడండి. అప్పుడు వాగ్దానం పొందారు కాబట్టి మీకును మీ పిల్లలకును, ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరస్తులు అందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చంద్రుని వారితో చెప్పాను. ఎవరినైతే పిలుస్తారంటే ఎవరైతే ప్రభు దగ్గరికి వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఈ వాగ్దానం చెందుద్ది. కనుక అలా చేసినప్పుడు చూడండి, ఇంకను అనేక విధమైన మాటలు సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించను. పేతురు బోధ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రక్షణ పొందండి, ఆత్మను పొందండి, మూర్ఖులైన ఈ తరం వారికి వేరై, ఈ తరం వారు మూర్ఖులు, వారికి వేరుగా ఉండండి, సపరేటెడ్ లైఫ్ కలిగి ఉండండి, ప్రత్యేక జీవితాలను కలిగి ఉండండి, వారితో కలిసిపోవద్దు, లోకంలో మమేకమైపోవద్దు, ఓ ప్రత్యేకమైన జీవితాలు మీరు కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకల్లో ఎత్తబడతారు. అంతేకాకుండా ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇస్తూ ఉండండి అని చెప్పి హెచ్చరి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దిన మంది ఇంచుమించు 3,000 మంది, చూడండి దేవునికి మహిమ కలిగిన 3,000 మంది. ఒక 3 ఆత్మలకు మనం ఎంత కష్టపడతామో మీటింగ్కి వెళ్తే ప్రభు, ఈ దిన 3 ఆత్మలన్న దయచేయి ప్రభు, 5 ఆత్మలను దయచేయి ప్రభు, 10 ఆత్మలని, 10 అంటే ఎక్కువ హయ్యెస్ట్ మనకి, 5 ఆత్మలని దయచేయి ప్రభు. ఈ మీటింగ్కి వెళ్తామని మనం ప్రార్థన చేసుకుని వెళ్తున్నప్పుడు 5 మంది మరి తీర్మానం చేసుకుని ముందుకు వచ్చిన మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. 3,000 మంది అంటే ఒక్కరోజునే పేతురు బోధకి, అంటే ఆయన బోధ ఆత్మచేత నింపబడి, ప్రియ సేవకులారా, ఆత్మచేత నింపబడి ప్రభువుని అడిగి ఆత్మతో నింపబడి మనం వెళ్ళి బోధించినప్పుడు పేతురుతో ఉన్న దేవుడు మనతో ఎందుకున్నాడు? అలనాడు చేసిన దేవుడు ఈ రిధనాలు ఎందుకు చేయడు? ఆత్మల రక్షణ కొరకు మనం ఎక్కువ అడగాలి. అంతే చాలాసార్లు మీటింగ్ బాధరగాలి, మీటింగ్ బాధరగాలి అని చెప్పేసి మనం ప్రార్థన చేసుకుని వెళ్తాం, కానీ ఆత్మల కొరకు అడగ. విజయ్ కుమార్ గారు అదే చెప్పేవారు, ఇప్పుడు ప్రభుని అడిగేవారు, మీటింగ్ బాధ జరిగింది, బాధరటమే కదా నీకు కావాలి, ఆత్మల కొరకు నువ్వు అడగలేదు కదా, ఆల్టర్ కాల్ ఇవ్వలేదు కదా, అందుకే నేను ఎవరిని రక్షించలేదు, ఎంతమంది రక్షించావు ప్రభు అని అడితే నేను ఎవరిని రక్షించలేదు, ఎందుకంటే నువ్వేమి నన్ను అడగలేదు కదా ప్రభు, నన్ను క్షమించరాని ఎప్పుడు కూడా అప్పటి నుంచి ఎప్పుడు కూడా ముందెళ్ళి ఆ గ్రామంలో కానీ ఆ ఊర్లో కానీ గంట ముందెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని ప్రభా ఇదిగో కొన్ని ఆత్మల కోసం నేను ఇదిన అడుగుతున్నాను అయ్యా నన్ను వాడుకోండి అన్నప్పుడు ప్రభు ఎంతగానో వాడుకున్న తర్వాత చక్కగా మరి తీర్మానం చేసుకుని ఆల్టర్ దగ్గరికి వచ్చినప్పుడు రాత్రికి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషం కలిగేది. నా కుమారుడు మరి ఆత్మతో నువ్వు చేసావు కనుక ఇదిగో కొన్ని ఆత్మల్ని దేవుని సందికి నన్ను నీ దగ్గరికి నడిపించాను, నా దగ్గరికి నడిపించుకున్నానని చెప్పినప్పుడు ఆయనకి ఎంతో ఆనందం కలిగేది. చెప్పేవారు ఏదైనా ఆత్మకార్యం జరిగిందమ్మా, ఏదైనా ఆత్మకార్యం జరిగింది, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఎంతో హ్యాపీగా ఉంది అని చెప్పేసి. ప్రేమ సేవకులారా, మనం కష్టపడతామని కాదు, మనం కేవలం ఊరికి కష్టపడటం కాదు, ఆత్మలు రక్షించబడాలి. ఆత్మలు రక్షించబడాలంటే దేవునికి శక్తి కావాలి, దేవునికి శక్తి కావాలంటే దేవుని సన్నిధిలో మనం ఎక్కువ గడపాలి, ఆయన అడగాలి, మీటింగ్ బాగా జరగాలి. మనం బాగా చెప్పారు పలాను బ్రదరు, వాయిస్ ఎంత బాగుందో, పాటలు ఎంత బాగుపడుతుంది, ఇవన్నీ మనం వీటి వల్ల మనకి ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమీ ఉండదు, మన సాటిస్ఫాక్షన్ అంతే, దేవుడిని సంతోషపడి. కానీ ఆత్మలు ఒక ఆత్మరక్ష నరకం నుండి పరలోకం దాటించినప్పుడు ప్రభు ఎంతో ఆనందించేవారుగా ఉంటారు. కనుక ఈ బోధ పేతురు గారి బోధ అయితే ఒక్కరోజు 3,000 మంది చేర్చబడ్డారంట. వీరు అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టెవిచ్చటెందును, ప్రార్థన చేయటెందును ఎడతెగక ఎండిరి. అలాంటి బోధకుడు మన పేతురు గారు, అంత మంచిగా బోధించారు. కనుక పరిశుద్ధాత్మతో వారు నింపబడి బోధించినప్పుడు ఎన్నో ఆత్మలు రక్షించబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాను చూడండి, 4:8 కూడా చూసినట్టే, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలనికి చేయబడిన ఉపకారం బట్టి వాడు దేని ఇక్కడ కూడా చాలా ఓకే వ్యసనపడిపోతున్నారు వీళ్ళందరూ ఆ పేతురు గారిని చూసి అది ఇది అని చెప్పేసేసి. అప్పుడు ఏమంటున్నాడు, ప్రజల అధికారులారా, ఎంత ధైర్యంగా బోధిస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పరిశుద్ధాత్మతో నింపబడితే మనకు భయం కూడా ఉండదు, ధైర్యం వచ్చేస్తుంది. దేవుని ఆత్మ మనలో ఉంటే మనకు ఒకలాంటి ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట.
అందుకే చాలా ధైర్యంతో ఆయన బోధిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తాను 8:17 కూడా చాలా స్పష్టంగా ఉంచూడండి. 8:17 కూడా, అప్పుడు పేతురు యోహాన్లు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పరిశుద్ధాత్మ ఎలాగ పొందుకున్నాడో, పరిశుద్ధాత్మ శక్తికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇక్కడ పేతురు గారు మనం చూస్తున్నాం అన్నమాట. మరి అందుకని ఇక్కడ ఇది చూస్తే ఆయన చేతులు ఉంచినప్పుడే పరిశుద్ధాత్మ వచ్చేసిందంట. దేవుని ఆత్మ వలన కాకుండా పేతురు గారు చేతులు ఉంచినప్పుడు కూడా పరిశుద్ధాత్మ వచ్చిందంట ఇతరులకి. అదే దేవుని వాక్యం చూడండి, మీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తీసం మాత్రం పొందారంతే. ఇక్కడ 8:14 అపొస్తల కార్యం 8:14 చూస్తే, సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపొస్తలు విని పేతురును యోహాను వారి యద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవల్లని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు ఎప్పుడు కూడా వాళ్ళు పరిశుద్ధాత్మను పొంద వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందారంతే. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే అట్ట ఆయన పొందుకోవటమే కాకుండా ఇతరులకు కూడా పరిశుద్ధాత్మను ఇచ్చేటువంటి స్థితిలోకి ఎదిగాడనమాట. అంటే మనమే దేవుళ్ళు ఎదుగుతున్న కొద్దీ మనమే కాకుండా మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం, మనం ఒక ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా ఉంటామన్నమాట. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంది. చూడండి, దేవుని మీరు ప్రార్థన చేసుకోండి పరిశుద్ధాత్మ వస్తాను అంటలా పేతురు గారు ఆయనే చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధాత్మ. అంటే అంత పవర్, అంత శక్తి, అంత ప్రమోషన్ ఆయన పొందుకుని ఉన్నాడు. కనుక ప్రియమేంటంటే వారిలారా, ఆయన బోధ పరిశుద్ధాత్మ శక్తి కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి, అంతేకాదు చాలా స్వస్థతలు కూడా చేశాడు. చూడండి, 3:12 చూసినట్టే మరి ప్రభు ఎంత చక్కగా వాడుకున్నారు, ఎన్ని చక్కగా వాడుకున్నారంటే చూడండి, 3:12 చూస్తే రాయిలతో 3:12 అపొస్తల కార్యం. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలులారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మాతట తీర్చుతున్నారు మరి అని చెప్పేసి పేతురు యోహాన్లు అంతకుముందు ఒక ఆయన్ని స్వస్థపరుస్తారనమాట. ఎప్పుడు చాలా అస్వస్థత ఉన్న వ్యక్తిని వీళ్ళు స్వస్థపరుస్తారు. స్వస్థపరిచినప్పుడు మరి ఏంటి మా వైపు చూస్తున్నారు, మా దగ్గర ఏం లేవు, ఇదిగో వాళ్ళని ఏమంటారంటే అతన్ని కుంటివాడు పుట్టినది మొదలుకొని అక్కడ దేవాలయం దగ్గర పడి ఉంటే వీళ్ళని చూసినప్పుడు ఆయన వాళ్ళంకా అలా చూస్తాడనమాట, వాళ్ళ దగ్గర ఏమన్నా దొరుకుద్దేమని చెప్పి చూస్తారనమాట. దొరికిన అప్పుడు పేతురు యోహాన్లు ఏమంటారు, పేతురు గారు మా యుద్ధ ఏం లేదు, మాకు కలిగి ఉన్న మా దేవుణ్ణి నీకు ఇస్తున్నాము అని చెప్పేసి అంటారు. అంటే ఏంటి, ఒక సాక్షులుగా ఆయన తట్టు వాళ్ళ తట్టు మా తట్టు చూడు, మా తట్టు చూడు అనేట్ల ఉద్దేశం ఏంటంటే, ఒక మేము ఒక సాక్షులుగా ఉన్నాము, మా వైపు చూడు. ప్రేమేంటంటే వాళ్ళు ఇక్కడ మనకు పేతురు గారు ఒక పాఠం కూడా నేర్పిస్తున్నారు. ఏంటంటే నా తట్టు చూడు అని చెప్పగలిగిన రీతిగా మన ఉన్నాడనమాట. మరి ప్రేమేంటంటే వాళ్ళారా, మనము లోకంలో వెళ్తున్నప్పుడు చాలామంది అబ్బో క్రైస్తవ మతం అంటే క్రీస్తు అంటే యేసు అంటే మాకు ఇష్టమేనండి, కానీ ఆ క్రైస్తవులు ఉన్నారు చూశారు వాళ్ళ పద్ధతులు అసలు మాకు గిట్టవండి, వాళ్ళకి ఏమి వాళ్ళు అసలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, వాళ్ళ ప్రవర్తనలు ఏం బాగుండవండి, సాక్ష్యం లేదు, నీ చెప్పేది చెయ్యి చేసేదే చెప్పు. దానివల్ల దేవుని మిమ్మల్ని బట్టే కదా నానామ అన్ని జనులో ప్రతిరోజు అపాస పలవుతుందని దేవుడు చెప్తున్నాడు. అలా ఉండకూడదు ప్రియమేంటంటే వాళ్ళారా, దేవుని బిడ్డలం అలా ఉండకూడదు. మనం చెప్పేది చెయ్యాలి, చేసేదే చెప్పాలి. దేవుని నామానికి మనం అవమానం తెచ్చే వరంగా ఉండకూడదు, దేవుని నామానికి మహిమ తెచ్చే వరంగా ఉండాలి. ఇక్కడ చూస్తే 3:1-3 పగలు 3 గంటల ప్రార్థనా కాలంలో పేతురు యోహాన్లు దేవాలయం ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారికి భిక్షమడుగుటకు కొందని ప్రతిదినము వారిని శృంగారమైన దేవాలయపు ద్వారం వద్ద ఉండేవాడు. పేతురు యోహాన్లు దేవాలయంలో ప్రవేశించబోతున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహాను వారిని తేరి చూసి మా తట్టు చూడు. ఎంత ధైర్యం కావాలండి, అసలు మా తట్టు చూడు,
అంటే బావై మేము ఎలా విశ్వాసంతో ఉన్నామో చూడు, మేము ఎలా విశ్వాసంతో ఉన్నప్పుడు మా దేవుడు మమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడు, నిన్ను కూడా అలాగే చేస్తాడు, నిన్ను కూడా అలాగే స్వస్థపరుస్తాడు, నిన్ను కూడా అలాగే ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా అలాగే అభివృద్ధి పరుస్తాడు, మా తట్టు చూడు అని చెప్పగలుగుతున్నారు. ఏమిటంటే వాళ్ళరా, మనం అటువంటి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఒక సవాలుగా నా వైపు చూడు. చాలామంది పాస్టర్ గారు మరి చెప్తున్నారు, దేవుని వైపు చూడాలండి, ఇవన్నీ మనకేది కాదు, దేవుడు కనపడ్డు కదా వాళ్ళకి, కనపడేది మనమే కాబట్టి మనల్నే చూస్తారు. ముందు మనల్ని చూసి ఆ తర్వాత మనలో దేవుడిని చూడాలి. పేతురు యోహాన్ అలాగే మా తట్టు చూడు, మా జీవితాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మా తట్టు చూసి మీరు. యోహానులు అప్పుడు పేతురు యోహాన్ దేవాలయంలో ప్రవేశించబోచ్చినప్పుడు అది చూసి అప్పుడు ఏమన్నారంటే, ఏమైనా దొరుకుతుంది కనిపెట్టి అంతటా పేతురు, వెండి బంగారములు నా ఇద్దరు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తి వెంటనే వాని పాదముల చీలమండలు బలము పొందిను.